ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీ టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా జాతకం చెప్పించుకోవాలనుకున్న, రుద్రాక్ష, జెమ్ స్టోన్, క్రిస్టల్స్కి సంబంధించి మీకు కన్సల్టేషన్ కావాలనుకున్న, స్క్రీన్ కింద కనిపిస్తున్న, స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు సంప్రదించగలరు. కర్కాటక రాశి వారికి 2023 సంవత్సరం ఏప్రిల్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాం. మొదట్లో కర్కాటక రాశి వారికి మ్యారీడ్ లైఫ్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తామండి. కర్కాటక రాశి వారికి మ్యారీడ్ లైఫ్లో ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది. ఏదో ఒక కొత్త, అంటే పాత ముగింపు, ఏదో ఒక బాధాకరమైన పరిస్థితులు ముగింపై కొత్తగా స్టార్ట్ కావడము, అంటే ఏదైనా మీ మధ్యలో ఉన్న గొడవలు ఎండ్ అయిపోయి కొత్తగా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మడ్బి ఒక గుడ్ న్యూస్ రావచ్చు. దాని విషయంలో కొంచెం చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. సో పాత ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి ఇద్దరిలో మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు వెళ్ళిపోయి కూడా కొంచెం హ్యాపీగా ఒక మంచి ఒక ఏదైనా టూర్కి వెళ్ళడము, జర్నీ చేయడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి మ్యారీడ్ లైఫ్లో కర్కాటక రాశి వారికి. సో రిలేషన్షిప్లో ఉన్న వారికి లవ్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. రిలేషన్షిప్లో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొత్త కమ్యూనికేషన్, కొత్త లవ్ ఆఫర్ కనిపిస్తుంది. కొత్త కమ్యూనికేషన్, ఒక కొత్త మీకు ఒక లైఫ్లో ఒక కొత్త బాండింగ్ అనుకోండి, కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. సో కొత్త కమ్యూనికేషనే అనుకోండి, కొత్తగా మీతో మాట్లాడడము, ఒక కొత్త ఒక బిగినింగే, కొత్తగా ఒక ఏంటంటే ఒక మంచి హార్మోనీ, ఒక మంచి మీకంటూ ఒక ప్రశాంతంగా ఒక హ్యాపీగా ఒక మంచి సోల్మేట్ లాంటి కనెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. సో కొత్త బిగినింగ్ కనిపిస్తుంది. సో ఉన్న ఆల్రెడీ ఉన్న పార్ట్నర్స్లో కూడా మంచి బాండింగ్ కనిపిస్తుంది, మంచి అండర్స్టాండింగ్, ఒక మంచి మెచ్యూర్గా ఒక కోఆపరేషన్ అనుకోండి, ఒక మంచి కమ్యూనికేషన్ అనుకోండి, ఒక మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీ పరిస్థితులే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కర్కాటక రాశి వారికి. సో బిజినెస్ పరంగా వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాము. బిజినెస్ పరంగా ఒక మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు, మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి, మంచి బిజినెస్లో గ్రోత్ కూడా చాలా కనిపిస్తుంది. కానీ మీకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఉన్న పరిస్థితుల నుంచి సాటిస్ఫాక్షన్ లేదు, కంపారిజన్ కనిపిస్తుంది. మైట్బి మీరు ఇంకో వారితో కంపేర్ చేసుకుంటున్నారు, మీ తోటి బిజినెస్ వారితోటి మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకునే పరిస్థితులు చాలా కనిపిస్తుంది అన్నమాట. వారు బాగా ఉంది, వాళ్ళ చాలా డెవలప్మెంట్ ఉంది, నాది ఇంకా డెవలప్ కావాలి, వారికన్నా ఇంకా బెటర్ ఉండాలని కంపారిజన్లో వెళ్తున్నారనమాట. ఉన్న పరిస్థితుల్లో నుంచి మీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా దాన్ని పెద్దగా చేయాలని ప్లానింగ్ కనిపిస్తుంది. అలాంటి ఆలోచనల వల్ల ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఏంటంటే డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఉన్న బిజినెస్ బాగా రన్ అవుతుంది కానీ ఇంకా బెటర్ కావాలి, దీన్ని ఇంకా గ్రోత్ చేయాలని ఆలోచనలు చాలా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. సో ప్రొఫెషనల్స్కి ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాము. సో ప్రొఫెషనల్ పరంగా ఏదో ఒక ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక కొత్తగా అంటే ఉన్న బిజినెస్లో అంతంత మాత్రమే ఉన్నది, మీ ఏంటంటే మీ సరిగ్గా మీరు కాంట్రిబ్యూట్ చేయట్లేదో, సో ఏంటంటే టైం ఇవ్వట్లేదో బిజినెస్ పరంగా, మీరు ప్రొఫెషనల్ పరంగా ఏంటంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని కనిపిస్తుంది. సో ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, కొంచెం ఏంటంటే లైట్గా తీసుకోవడము, ఈజీగా తీసుకోవడము, దానివల్ల కూడా కొన్ని పాస్ట్లో చేసిన కొన్ని తప్పుల వల్ల కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్స్కి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డబ్బుకు సంబంధించి కూడా మీకు లావాదేవీల్లో ఏదో విషయంలో కూడా ప్రాబ్లం రావచ్చు.
ప్లానింగ్ కనిపిస్తుంది కానీ ప్రొఫెషనల్ పరంగా మీరు అంత అప్ టు డేట్ అంత పర్ఫెక్ట్గా చేయట్లేదు. ఏదో రన్ అవుతుంది, ఏదో నార్మల్గా అన్నట్టు కనిపిస్తుంది. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు కొంచెం మైండ్ పెట్టి కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది ప్రొఫెషనల్ పరంగా. సో జాబ్ పరంగా కెరియర్ పరంగా ఎలా ఉందో కర్కాటక రాశి వారికి ఒకసారి చెక్ చేస్తాము. బాగుందండి, కర్కాటక రాశి వారికి సక్సెస్ కనిపిస్తుంది. సో ఏదో ఒక మంచి చాలా పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీకు అంటూ ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు గ్రోత్ కనిపిస్తుంది, అంటే మీకు మీకు డబ్బు పరంగా ఇంక్రిమెంటే రావచ్చు. సో ఏంటంటే ఇంకా బెటర్ జాబ్ దొరకవచ్చు. శాలరీ పరంగా మీకు గ్రోత్ కనిపిస్తుంది, చాలా పర్ఫెక్ట్గా మీకు మీకంటూ ఒక గుర్తింపు కనిపిస్తుంది, ఒక సక్సెస్ కనిపిస్తుంది. ఇంక్రిమెంటే అనుకోండి, ప్రమోషనే అనుకోండి, మీకు ఒక మంచి రికగ్నైషన్ అనుకోండి, మీ సబార్డినేట్స్ నుంచి మీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి మీకు అప్రిషియేషన్ కూడా కనిపిస్తుంది. సో చాలా మంచి కార్డ్స్ వచ్చాయి, జాబ్ పరంగానైతే చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఎడ్యుకేషన్ పరంగా మీరు కొత్తగా స్టార్ట్ అవుతుంది, కొత్తగా కెరియర్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది. సో కొత్త అడ్మిషన్ తీసుకోవడం, డబ్బుకి సంబంధించి కెరియర్తో పాటు డబ్బు కూడా కనిపిస్తుంది. సో కొత్తగా అడ్మిషన్ తీసుకోవడము, సో ఫర్దర్గా మీరు అబ్రాడ్కి వెళ్ళాలని అలాంటి పరిస్థితుల్లో, సో కెరియర్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు డబ్బు కూడా ఖర్చు అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంది. అంటే కొత్త అడ్మిషన్ తీసుకోవాలి, కొత్త కెరియర్ స్టార్ట్ చేయడము, అబ్రాడ్కి వెళ్ళాలి ఫర్దర్గా స్టడీ చేయాలని, దానికి సంబంధించి డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకుంటారనమాట, చాలా ఏంటంటే మోటివేటెడ్గా మీ చాలా మంచి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్ నుంచి చాలా యాంగ్షియస్గా చాలా పర్ఫెక్ట్గా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది, కొత్త కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కర్కాటక రాశి వారికి. సో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాము. డబ్బుకి సంబంధించి ఏదో ఒక స్టక్ అయిపోయారండి, ఏదో డబ్బుకి సంబంధించి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే అనొచ్చు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు, రావాల్సిన డబ్బు రాకపోవడము, ఆగిపోవడము, దానివల్ల మీ టెన్షన్ కనిపిస్తుంది, యాంగ్జైటీ కనిపిస్తుంది. సో అంటే లోన్కి అప్లై చేశారు, సో లోన్ విషయంలో కొంచెం డిలే కావడము, సో ఇచ్చేవారు మీకు డబ్బు ఇచ్చేవారు ఇవ్వకపోవడము, అలాంటి డిలేస్ చాలా కనిపిస్తుంది. సో ట్రాన్సాక్షన్ లేదనమాట, డబ్బు ఏంటంటే అక్కడనే ఆగిపోయినట్టు కనిపిస్తుంది, దానివల్ల మీకు టెన్షన్ కనిపిస్తుంది. అంటే టైం మీద చేతికి డబ్బు అందకపోవడం వల్ల టెన్షను కనిపిస్తుంది. కొంచెం ప్రశాంతంగా ఉండండి, కొంచెం డిలే అయితే కనిపిస్తుంది డబ్బుకి సంబంధించి ఈ 15 రోజులలో. సో హెల్త్ పరంగా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. హెల్త్ పరంగా కూడా చాలా బాగుందండి, ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తలేదు, మంచి ఆలోచనలు కనిపిస్తున్నాయి, మంచి ఒక ఏంటంటే హెల్త్ పరంగా కంట్రోల్ ఉంటున్నారు. కంట్రోల్ అంటే మంచి ఒక మంచి డైట్ తీసుకోవడము, మంచి టైం మీద అన్ని టైం మీద చెయ్యాలి అని ఒక మంచి ప్లానింగ్ కనిపిస్తుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఆలోచిస్తున్నారు అన్నమాట, కొంచెం కాషియస్గా ఉంటున్నారు. హెల్త్ పరంగా కొంచెం మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి. దాని తగ్గట్టు కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, అలాంటి యాక్టివిటీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. సో కర్కాటక రాశి వారికి ఏంజిల్ కార్డు తీస్తాను, ఏంజిల్ కార్డు ద్వారా ఒక అడ్వైస్ కార్డు కూడా తీస్తాను. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే, ఉన్న పరిస్థితుల్లో మీరు ఏదన్నా తప్పు నిర్ణయం తీసుకునే ఉన్న ఏంటంటే అన్నీ నాకు తెలుసు అని వెళ్ళకుండా
మీకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా అన్నీ నాకు తెలుసు ఓకే అని తొందరపాటులో వెళ్ళకుండా అది ఎంటర్ కాకుండా కాంట్రాక్టే అనుకోండి, బిజినెస్ స్టార్టే అనుకోండి, ఏదైనా ఇన్వెస్ట్మెంటే అనుకోండి, దానికి తగ్గట్టు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి, సో తొందరపాటులో నిర్ణయం తీసుకోకండి. దాని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి బాగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అని ఏంజెల్స్ కార్డ్ ద్వారా మీకు ఒక అడ్వైస్ వచ్చింది. సో కేర్ఫుల్గా ఉండండి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్న, కొత్త స్టార్ట్ చేయాలి అనుకున్న, దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకొని 10 మందితో అడిగి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. సో కర్కాటక రాశి వారు, మీకంతా మంచి జరగాలి, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ కర్కాటక రాశి వారికి. నమస్కారం.